గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము గ్రూప్ వన్ మెయిన్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రోబోటిక్స్ అనే పాఠ్యాంశాన్ని తెలుసుకుంటూ ఉన్నాం దీంట్లో భాగంగా రోబోలకు సంబంధించినటువంటి విడి భాగాలను ఏ విధంగా పలు అవసరాలకు వినియోగిస్తారనేటటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రిలిమ్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంటుంది విడిభాగాలకు సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ కావచ్చు ఇక్కడ స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఎక్కువగా అడిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమస్త అంశాలను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీంట్లో మానవుని యొక్క అవసరాలు విస్తృతమవుతున్న కొలది అదేవిధంగా రోబోటిక్ రంగం అనేది పురోభివృద్ధి సాధిస్తున్నటువంటి కొలది అనేక రకమైనటువంటి విడిభాగాలను పలు అవసరాల కోసం వినియోగించాల్సి వస్తుంది రోబోటిక్ రంగంలో మరి ఆ అంశాలు ఏంటి ఇక్కడ ప్రధానంగా చూస్తే రోబోటిక్స్కి శక్తి అందించేటటువంటి క్రమంలో అదేవిధంగా రోబోటిక్ యొక్క కాంపోనెంట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని కదిలించేటటువంటి క్రమం లేదా నియంత్రించేటటువంటి క్రమంలో మరికొన్ని రకాలైనటువంటి కాంపోనెంట్స్ అవసరం అవుతూ ఉంటాయి అదేవిధంగా రోబోటిక్స్కి చూపును అందించేటటువంటి క్రమంలో అంటే అవి పరిసరాలను గమనించేటటువంటి క్రమంలో కొన్ని రకాలైనటువంటి సెన్సార్స్ కావచ్చు కెమెరాలు కావచ్చు అభివృద్ధి పరచబడాల్సి వస్తుంది వాటిని ఇమేజ్ల రూపంలో అవి గ్రహించి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం అక్కడ కల్పించబడుతుంది అదేవిధంగా రోబోలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చలించేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి అమెరికల ద్వారా వాటిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కదిలించేటటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రోబోలు కనుక గమనిస్తే కొన్ని ఫిక్స్డ్ రోబోస్ ఉంటాయి అంటే ఇండస్ట్రియల్ రోబోస్కి సంబంధించి చూస్తే వాటి యొక్క స్థానం మారాల్సినటువంటి అవసరం లేదు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో వాటిని స్థిరంగా ఉంచుతారు మరికొన్ని కదిలేటటువంటి రోబోలు అంటే అవసరాలకు అనుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కదిలేటటువంటి రోబోలు ఉంటున్నాయి కాబట్టి వీటిలో ప్రధానంగా శక్తిని అందించేటటువంటి క్రమం అదేవిధంగా వాటి యొక్క అవయవాలను అనుకోవచ్చు అవి కదిలేటటువంటి క్రమంలో వాటిని కదలికలను నియంత్రించే విడిభాగాలు కొన్ని అవసరం అవుతాయి సెన్సింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా చలించేటటువంటి క్రమంలో ఈ విడిభాగాలు అత్యంత ఆవశ్యకమైనటువంటి దృష్ట్యా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ప్రారంభంలో ఫిక్స్డ్ రోబోస్ను మాత్రమే ఎక్కువగా వాడడం అనేది జరిగింది ముఖ్యంగా చూస్తే లోహపు పరిశ్రమలలో కొలుమి నుంచి ఆ వేడి చేసినటువంటి ఇనుప పట్టీలను బయటకు తీసేటటువంటి క్రమంలో కేవలం రోబోటిక్ ఆమ్ అదొక ఫిక్స్డ్ రోబో రోబోగా మనకు అక్కడ కనిపిస్తుంది కానీ ప్రస్తుత కాలంలో మనం డిఫరెంట్ డైమెన్షన్స్లో సెక్టార్ల వారీగా వాడుతున్నటువంటి క్రమంలో ఈ అంశాలను గురించి మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది సో ఈ క్రమంలో చూస్తే సాంకేతికత అభివృద్ధి అవసరాల పరిణామ క్రమం ఆధారంగా రోబోలలోని విడిభాగాలను గురించి తెలుసుకుందాం ఇక్కడ అవసరాలు విస్తృతం అయ్యేటటువంటి కొలది మరింత సెన్సిటివ్ కాంపోనెంట్స్ అనేవి మనకి ఇక్కడ అవసరం కావడం అనేది జరిగింది ముఖ్యంగా చూస్తే శక్తి జనకాలకు సంబంధించి దీంట్లో ప్రస్తుతం రోబోలకు శక్తిని అందించడానికి సిల్వర్ కాడ్మియం బ్యాటరీలు లెడ్ యాసిడ్ బ్యాటరీలు వాడడం అనేది జరుగుతూ ఉంది వీటితో పాటుగా అంతర్దహన ఇంజన్లు అంటే వీటిని మనము ఇంటర్ కంబషన్ ఇంజన్స్ అంటాము కొన్ని రకాలైనటువంటి ఫ్యూయల్స్ని దహించినట్లయితే మండించినట్లయితే వాటి నుంచి వచ్చేటటువంటి రసాయన శక్తిని ఆధారంగా చేసుకొని ఇక్కడ రోబోలకు శక్తిని అందించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా చూస్తే విద్యుత్ జనరేటర్లు అంటే విద్యుత్ను ఉత్పత్తి చేసేటటువంటి జనరేటర్ల ఆధారంగా అదేవిధంగా సంపీడన వాయువులు న్యూమాటిక్ శక్తి జనకాలంటే సంపీడన వాయువుల ద్వారా కంప్రెస్డ్ గ్యాసెస్ ద్వారా శక్తిని అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కొన్ని ప్రత్యేకమైనటువంటి వాల్వులలో వాయువులను గనక మనం వేగంగా పంపించినట్లయితే అవి ఆ వాల్వులను ఎక్స్పాండ్ చేసేటందుకు అవకాశం అవకాశానికి గురి చేస్తాయి అంటే అవి విస్తృతమవుతాయి సో తద్వారా వచ్చేటటువంటి శక్తిని యూజ్ చేసుకొని రోబోలు పనిచేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం ఆ పని ముగించిన తర్వాత వాయువులను కనుక మనం రిలీజ్ చేసినట్లయితే అవి యథాస్థితికి వచ్చేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి అదేవిధంగా చూస్తే సోలార్ రేడియేషన్ నుంచి వెలువడేటటువంటి శక్తిని మనం విద్యుత్ శక్తిగా మార్చుకునేటటువంటి సాంకేతికత మనకు ఆల్రెడీ సోలార్ ఫోటోవోల్టాయిక్ పరిజ్ఞానంగా మనందరికీ తెలిసిందే మరి ఆ క్రమంలో సౌర శక్తిని సౌర విద్యుత్ శక్తిగా మార్చి వినియోగించుకునేటటువంటి ధర్మాన్ని చూస్తాం అదేవిధంగా హైడ్రాలిక్స్ సంబంధించినటువంటి అంశాలు కనుక మనం చూస్తే ప్రవాహుల యొక్క ధర్మాలను ఆధారంగా చేసుకొని అంటే ప్రవాహుల్లో ఏదైనా ఒక బిందువు వద్ద మనము బలాన్ని గనక ప్రయోగించినట్లయితే సంబంధిత బలం అనేది మరొక చోట అదే పరిమాణంలో ఏర్పాటు చేయబడుతుంది కలగజేయబడుతుంది అనే ఓరియంటేషన్లో ఇది మనకు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ చూసినట్లయితే పాయింట్ ఏ పాయింట్ బి అని రెండు అనుకుంటే ఇక్కడ ప్రవాహి మీద గనక మనం బలాన్ని లేదా పీడనాన్ని గనక కలిగింప చేసినప్పుడు తత్సమానమైనటువంటి పీడనం లేదా బలము బి అనే ప్రాంతం వద్ద కూడా కల్పించబడుతుంది కాబట్టి దీన్నే మనం యూజ్ చేసుకొని హైడ్రాలిక్ బ్రేక్స్ హైడ్రాలిక్ బ్రేక్స్ వంటి అంశాలను మనం చూస్తూ ఉన్నాం అత్యంత పర్ఫెక్ట్గా అక్కడ వాహనాలను నిలుపుదల చేసేటటువంటి క్రమంలో హైడ్రాలిక్ బ్రేక్స్ అనేవి మనకి ఇక్కడ పనిచేస్తున్నాయి అదేవిధంగా హైడ్రాలిక్ క్రేన్స్ లో కూడా పనిచేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ హైడ్రాలిక్ అనేటటువంటి సాంకేతికత పనిచేస్తుంది దీంట్లో ప్రధానంగా ప్రవాహుల యొక్క ధర్మం ఏంటి ప్రవాహులలో ఒక ప్రాంతం వద్ద కల్పించినటువంటి పీడనము లేదా బలం అనేటటువంటిది మరొక ప్రాంతం వద్ద కూడా అంతే పరిమాణంలో కల్పించబడుతుందనే అంశం ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది సో ఈ ధర్మం ఆధారంగా కూడా మనకి ఇక్కడ శక్తి జనకాలను అంటే రోబోలకు శక్తిని అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం దీనితో పాటుగా అనిశక్తిని సైతం యూజ్ చేసుకొని అక్కడ వచ్చేటటువంటి రేడియేషన్ ఆధారంగా మనం స్వల్ప మొత్తంలో నీటి ఆవిరిని పొందేటటువంటి క్రమం చూస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యుత్ శక్తిని తయారు చేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి అణుశక్తిని ఆధారంగా చేసుకొని సైతం మనం ఇక్కడ శక్తిని అందించుకోవచ్చు అదేవిధంగా చూస్తే ఫ్లై వీల్ అంటే భ్రమణం చెందించినటువంటి ఒక చక్రాన్ని యూజ్ చేసుకొని దాని నుంచి వెలువడేటటువంటి శక్తిని సైతం మనము రోబోలలో శక్తిని అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం అదేవిధంగా చూస్తే కార్బనిక వ్యర్థ పదార్థాలు అంటే కొన్ని రకాలైనటువంటి వ్యర్థ పదార్థాల మీద సూక్ష్మజీవుల యొక్క అవాయు శ్వాసక్రియ ఆధారంగా వెలువడే శక్తిని సైతం మనం ఇక్కడ రోబోలకు శక్తిని అందించేటటువంటి క్రమంలో వినియోగించుకునే వీలు ఉంది మరొక విడిభాగానికి సంబంధించిన అంశాలను చూస్తే చోదనం అనేటటువంటిది దీన్ని మనము యాక్చువేషన్గా చెప్తూ ఉంటాం ఇక్కడ రోబోల యొక్క విడిభాగాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి అవసరాల ఆధారంగా కదలాల్సి వస్తుంది మరి ఈ కదలికలను నియంత్రించేటటువంటి క్రమంలో ఏ ఏ అంశాలను వాడతామో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ల వంటి సాధనాల ద్వారా రోబోలు కదలగలవు ఈ క్రమంలో చూస్తే మనకు ఏసీ మోటార్స్ ఒకటి అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా డిసి మోటార్స్ ఒకటి అందుబాటులో ఉండడం జరిగింది మరి ఇక్కడ ఏసీ మోటార్లను చూస్తే ప్రధానంగా ఇండస్ట్రియల్ రోబోలలో ఎక్కువగా వాడతాం ఇవి ఒక రకంగా చూస్తే స్థిరమైనటువంటి రోబోలుగా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి క్రమం చూడవచ్చు అంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అవసరాల కోసం అది ఎక్కడికి కదలాల్సినటువంటి అవసరం లేకుండానే వాటిని ఒక చోట స్థిరంగా ఉంచి అవసరాలకు అనుగుణంగా వాడుకుంటూ ఉంటాం ఇక్కడ డీసీ మోటార్స్ అనేవి పోర్టబుల్ రోబోస్లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం సో ఎలక్ట్రిక్ మోటార్స్కి సంబంధించి చూస్తే ఏసీ మోటార్లు మరియు డీసీ మోటార్లు అనేవి మనకు వినియోగంలో ఉన్నాయి ఏసీ మోటార్లనేమో ఇండస్ట్రియల్ రోబోస్లలో వాడుతూ ఉండగా డీసీ మోటార్స్ని మనం ప్రధానంగా పోర్టబుల్ రోబోస్లో వాడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ఈ యాక్చువేషన్కి సంబంధించి చూస్తే ఈ కాంపోనెంట్స్ తమలో నిల్వ ఉన్నటువంటి శక్తిని తమ కదలికలకు ఉపయోగించుకోగలుగుతాయి కాబట్టే ఈ యాక్చువేటర్స్ని రోబోలకు సంబంధించినటువంటి కండరాలుగా అంటే మజిల్స్గా మనం వీటిని ఇక్కడ పరిగణిస్తూ ఉంటాం ముఖ్యంగా చూస్తే ఈ విడి భాగాలను ఏ అంశాలుగా పరిగణిస్తారనే ఓరియంటేషన్లో కూడా మనకు క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది ప్రధానంగా ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసే వీలుంది అదేవిధంగా చూస్తే ప్రస్తుతము ఎలాస్టిక్ యాక్చువేటర్స్ అంటే స్థితిస్థాపకత ధర్మాన్ని ప్రదర్శించేటటువంటి పదార్థాలను ఆధారంగా చేసుకుని కదలికలను నియంత్రించేటటువంటి వీలుంటుంది అంటే రబ్బరు వంటి పదార్థాల మీద రబ్బరు వంటి పదార్థాల మీద కొంత బలాన్ని గనక మనం ప్రయోగించినట్లయితే ఆ బలాన్ని ఆధారంగా చేసుకొని అవి కొంత సాగే గుణాన్ని కలిగి ఉంటాయి లేదా వాటి యొక్క స్థితిని మార్చుకునేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి ఎప్పుడైతే ఈ బలాన్ని గనక వాటి మీద నుంచి తొలగిస్తామో అవి తిరిగి యథాస్థితికి వచ్చేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి అంటే బలాన్ని ప్రయోగించినప్పుడు వాటి యొక్క స్థితిని మార్చుకొని బలాన్ని తొలగించిన తర్వాత అది యథాస్థితికి గనక వచ్చేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తే దాన్ని మనం స్థితిస్థాపకత ధర్మం అని చెప్తాము ఇలాంటి స్థితిస్థాపకత ధర్మాన్ని ప్రదర్శించేటటువంటి వాటిని కూడా మనం ఇక్కడ చోదనానికి సంబంధించిన అంశాలలో వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఎయిర్ మజిల్స్ వీటిని మనం పవన మజిల్స్ అంటాము వీటిలలోకి వాయువులను కనుక పంపించినట్లయితే అవి ఐదు శాతం కుచించుకొని పోయేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి ఎప్పుడైతే వాల్వ్స్ అనేవి కుచించుకొని పోయేటటువంటి ధర్మాన్ని లేదా ఎక్స్పాండ్ చేసేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయో అక్కడ కొన్ని నిర్దిష్టమైనటువంటి కదలికలను పొందేటందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎలక్ట్రో యాక్టివ్ పాలిమర్స్ అంటే విద్యుత్తును ప్రవహింప చేయడం ద్వారా అది కుచించుకొని పోవడము లేదా ఎక్స్పాండ్ కావడం అనేటటువంటి ధర్మాలను ప్రదర్శిస్తూ ఉంటాయి ఈ ఎలక్ట్రో యాక్టివ్ పాలిమర్స్లోకి విద్యుత్తును కనుక ప్రవహింపచేసినట్లయితే అవి మూడు వందల ఎనభై శాతం కుచించుకొని పోయేటటువంటి ధర్మాలను ప్రదర్శిస్తూ ఉంటాయి విద్యుత్తును చేయడం ఆపివేసినప్పుడు తిరిగి యథాస్థానానికి వచ్చేటటువంటి పరిస్థితులు కల్పించబడతాయి కాబట్టి ఇవి స్వల్పమైనటువంటి సున్నితపు కదలికలకు సైతం వినియోగించేటటువంటి ఒక ధర్మంగా మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా చూస్తే మరొక ముఖ్యమైనటువంటి ఆవిష్కరణగా మనకిక్కడ పీజో మోటార్స్ దీన్నే మనము అల్ట్రాసౌండ్ మోటార్స్ లేదా అల్ట్రాసోనిక్ మోటార్స్ గా మనం ఇక్కడ చెప్తాం అల్ట్రాసోనిక్ మోటార్స్ సో వీటి ద్వారా అవసరమైతే రోబోలు వక్ర మార్గంలో ప్రయాణించగల అదేవిధంగా భ్రమణం చేయగల తన చుట్టూ తాను తిరగల రోబోల యొక్క ఆవిష్కరణ అనేది పాసిబుల్ అవుతుంది పీజో మోటార్స్ కి సంబంధించి అంతక్రితం ఉన్నటువంటి రోబోలన్నీ కూడా రేఖీయ మార్గంలో చలించగలం రోబోలు మాత్రమే ఎప్పుడైతే పీజో మోటార్స్ యొక్క ఆవిష్కరణ జరిగిందో వెంటనే రోబోలకు భ్రమణం చేయగల అంటే తన చుట్టూ తాను తిరగగల అదేవిధంగా వక్ర మార్గంలో చలించేటటువంటి సమర్థవంతంగా చలించేటటువంటి రోబోల తయారీ అనేది సాధ్యం కావడం జరిగింది అదేవిధంగా చూస్తే ఇక్కడ ఎలాస్టిక్ యాక్చువేటర్స్ స్థానంలో ఎలాస్టిక్ నానో ట్యూబ్లను గనుక మనం ఉపయోగించినట్లయితే టెక్నాలజీ యొక్క అనువర్తనాలను సైతం రోబోటిక్ రంగంలో వినియోగించినట్లుగా భావించాల్సి వస్తుంది ఈ క్రమంలో చూస్తే వీటి ద్వారా కండర వ్యవస్థకు సంబంధించినటువంటి అభివృద్ధి అనేది సాధ్యం అవడం జరిగింది ఇక్కడ ప్రారంభ స్థితిలోనే వీటి యొక్క కండరాలను నియంత్రించేటటువంటి అవకాశం మనకు నానోటెక్నాలజీ సహాయంతో ఎలాస్టిక్ ధర్మాలను ఆధారంగా చేసుకొని రావడం అనేది జరిగింది తద్వారా మరింత ఖచ్చితమైనటువంటి కదలికలను నియంత్రించేటటువంటి క్రమంలో రోబోల తయారీ అనేది సాధ్యం కావడం జరిగింది లేనట్లయితే ఈ కదలికలు కొంచెం అసహజంగా కనిపించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాము ఇక్కడ కొన్ని రకాలైనటువంటి రోబోలు యొక్క కదలికలు చూస్తే మానవ కదలికలతో కంపేర్ చేస్తే కొంచెం అసహజంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది మరి అలాంటి సందర్భాల్లో ఈ సాంకేతికతలను వాడినట్లయితే ఖచ్చితంగా మానవుని కదలికలతో పోలి ఉండేటటువంటి అంశాలలో భాగంగా రోబోలను తయారు చేయడం అనేది పాజిబుల్ అవుతుంది ఇందులో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సిరీస్ ఎలాస్టిక్ పాలిమర్స్ అనేటటువంటివి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి వీటి సం వీటి సహాయంతో హ్యూమనాయిడ్ రోబోస్ యొక్క తయారీ అనేది మరింత సులభ సాధ్యం కావడం అనేది జరిగింది ఈ విషయాలన్నింటినీ మనం చోదనానికి సంబంధించి అంటే దీన్ని మనము యాక్చువేషన్స్ అంటాము ఈ కాంపోనెంట్స్ అన్నింటినీ మనం ఇక్కడ రోబోలు యొక్క కండరాలుగా పరిగణిస్తూ ఉంటాం మానవుల్లో కండరాలు ఏ విధంగా అయితే ఎముకల యొక్క కదలికలకు సహాయం చేస్తూ ఉంటాయో రోబోలు యొక్క విడిభాగాలకు సంబంధించినటువంటి కదలికలకు కండరాలుగా ఈ యాక్చువేటర్స్ అనేవి మనకి ఇక్కడ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది యాక్చువేషన్ని మనం చోదనానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం అంశాలను గ్రహించడము లేదా పరిశీలించడం అనేది రోబోల యొక్క ప్రాథమిక బాధ్యతగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కొన్ని రకాలైనటువంటి మెకానికల్ రోబోస్లో ఈ విధమైనటువంటి అంశాలకు పట్ల ఎక్కువ ప్రాధాన్యత లేదు కానీ విభిన్న అవసరాలకు వాడుతూ ఉన్నటువంటి పరిస్థితులలో కొన్నింటిని కొరియర్ కార్యక్రమాలలో వాడుతూ ఉన్నాం అదేవిధంగా డ్రైవర్లెస్ కార్స్ వంటివి వచ్చినటువంటి పరిస్థితులలో పరిసరాలను నిరంతరం అధ్యయనం చేస్తూ తద్ అనుగుణమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది ఈ క్రమంలో సెన్సింగ్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా మనం పరిగణించాల్సి వస్తుంది మరి సెన్సింగ్ కోసం ఏ విధమైనటువంటి రోబోటిక్ కాంపోనెంట్స్ ఉన్నాయనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముట్టుకోవడం మరియు చూడడం ద్వారా అంటే స్పర్శ ద్వారా మరియు చూడడం ద్వారా రోబోలకు సంబంధితమైనటువంటి పరిసరాలను అధ్యయనం చేసేటటువంటి వీలుంటుంది కాబట్టి వివిధ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం వాటికి అనుగుణంగా తగు విధంగా స్పందించడం అనేటటువంటి అవుతాయి రోబోలకు మరి ఈ సందర్భంలో చూస్తే మానవ స్పర్శతో పోలిస్తే సమానమైనటువంటి తాకే అనుభూతి గల కృత్రిమ చేతులు వీటిని ప్రోస్థటిక్ హ్యాండ్స్ అని చెప్పేసి అని అంటున్నాం వీటిని అభివృద్ధి పరచడం జరిగింది దీన్ని యూరోపియన్ దేశాలు మరియు ఇజ్రాయెల్కు సంబంధించి రూపొందించిన స్మార్ట్ హ్యాండ్ అనేటటువంటిది ఒక కృత్రిమ చేయి లేదా ప్రోస్థెటిక్ హ్యాండ్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా గ్రహించడానికి సంబంధించి మరికొన్ని అంశాలను గమనిస్తే ఇమేజింగ్ సెన్సార్స్ అంటే పరిసరాలను పరిశీలించేటటువంటి క్రమంలో వాటిని ఛాయాచిత్రాల రూపంలోకి లేదా ఇమేజ్ల రూపంలోకి మార్చగల సెన్సార్స్ మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి మరి వీటిని కూడా రోబోటిక్ రంగానికి అనుసంధానించినట్లయితే పరిసరాలను పరిశీలించడం అనేది రోబోలకు సాధ్యమవుతుంది అదేవిధంగా చూస్తే కెమెరాల ద్వారా కెమెరాల ద్వారా చిత్రించినటువంటి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రిక్ సిగ్నల్స్లోకి మార్చుకొని తదనుగుణమైనటువంటి చూసిన అనుభూతిని అవి పొందడం అనేది జరుగుతుంది తద్వారా రోబోలకు దృష్టి జ్ఞానాన్ని కల్పించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం అదేవిధంగా చూస్తే రోబోలు గ్రహించేటటువంటి క్రమంలో కొన్ని వస్తువులు తమ నుంచి ఎంత దూరంలో ఉన్నాయి అనేటటువంటి అంచనాలు వేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సెన్సార్లు సాంకేతికతలు అందుబాటులోకి రావాల్సి వస్తుంది మరి ఈ విధంగా సెన్సింగ్ చేసేటటువంటి క్రమంలో లైడార్ దీన్నే మనము లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనేటటువంటి పదంగా చెప్తూ ఉంటాం అంటే కాంతిని విభిన్న వస్తువుల మీదకి ప్రసరింపచేసి అది తిరిగి తన కంటిని చేరినటువంటి క్రమంలోనే లేదా ఈ సెన్సార్లకు చేరినటువంటి క్రమంలోనే వాటికి సంబంధించినటువంటి దృష్టి జ్ఞానం అనేది జరుగుతుంది మానవులకైనా సరే రోబోలకైనా సరే మరి ఈ క్రమంలో కాంతి ప్రయాణించినటువంటి దూరాన్ని కనుగొనాలి అంటే అది తమను రిసీవ్ చేసే రిసీవ్ కావడానికి పట్టినటువంటి సమయాన్ని గణించుకుంటూ అక్కడ కాంతి వేగము ఆధారంగా ఆ వస్తువులు ఉన్నటువంటి దూరాన్ని మనం గణించేటటువంటి వీలుంటుంది అదేవిధంగా రాడార్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటే రేడియో సంకేతాలను పంపించి అవి సదరు వస్తువులను తాకి తిరిగి పరావర్తనం చెందినప్పుడు అవి తమను తిరిగి చేరేటటువంటి ఆ సమయాన్ని గణించి అక్కడ సంబంధిత దూరాన్ని లెక్కిస్తాం మనం అదేవిధంగా సౌండ్కి సంబంధించి చూస్తే సోనార్ అనేటటువంటిది ఇక్కడ మనకు వస్తువుల యొక్క దూరాలను గణించేటటువంటి క్రమంలో ఉన్న సాంకేతికతలు వీటిని కూడా రోబోటిక్ రంగంలో వినియోగించడం ద్వారా రోబోలకు కొన్ని రకాలైనటువంటి వస్తువులు కావచ్చు అడ్డంకులు కావచ్చు తమ నుంచి ఎంత దూరంలో ఉన్నాయనేటటువంటి అంశ అంశంలో ఒక ఖచ్చితమైనటువంటి అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది మానవుల వలనే ప్రవర్తించేటటువంటి రోబోలు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులలో మానవుల మాదిరిగానే పనులు చేయగలిగేటటువంటి రోబోలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది దీనిని మనము నేర్పుతో ఉపయోగించడము లేదా మ్యానిప్యులేషన్కు సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉంటాం రోబోటిక్ చేతుల ద్వారా రోబోటిక్ హ్యాండ్స్ ద్వారా వస్తువులను పైకి లేపటం వాటిని నాశనం చేయడం లేదా వాటి స్థానము లేదా ఆకారాలను మార్చడం వంటి పనులు చేయడం అనేది రోబోలకు సాధ్యమవుతాయి ఇవి రోబోటిక్ హ్యాండ్స్ ద్వారా రోబోటిక్ చేతులను ఈ క్రమంలో చూస్తే ఎండ్ ఎఫెక్టర్స్ అంటాము వాటి యొక్క భుజాలను మ్యానిప్యులేటర్స్గా చెప్తూ ఉంటాం ఈ క్రమంలో చూస్తే మనకు మెకానికల్ గ్రిప్పర్స్ అంటే ఇక్కడ మెకానికల్ యాంత్రిక శక్తిని వస్తువులను పట్టుకోవడానికి గనక ఉపయోగిస్తే వాటిని మెకానికల్ గ్రిప్పర్స్కి సంబంధించిన అంశాలుగా చూస్తాం అదేవిధంగా వ్యాక్యూమ్ గ్రిప్పర్స్ అంటే ఏదైనా ఒక వస్తువును పట్టుకున్న తర్వాత ఈ వస్తువు చుట్టూత శూన్యం ఏర్పడేటటువంటి పరిస్థితులను కల్పిస్తారు అంటే అందులో ఉన్నటువంటి గాలిని మొత్తం తోడివేసినట్లయితే అక్కడ శూన్యం ఆవరించబడి ఆ వస్తువుని అది సమర్థవంతంగా పట్టుకునేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది సో యాంత్రిక శక్తిని ఆధారంగా చేసుకొని కృత్రిమంగా శూన్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వస్తువులను పట్టుకునేటటువంటి సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉంది అవి వాటన్నింటినీ మనం ఇక్కడ వినియోగిస్తూనే ఉన్నాం ఈ క్రమంలో చూస్తే రోబోనాట్ హ్యాండ్ అంటే నాసా వాళ్ళు రూపొందించినటువంటి ఈ రోబోటిక్ ఆస్ట్రోనాస్ ఆస్ట్రోనాట్గా చూస్తూ ఉన్నాం ఈ రోబోనాట్ అనేటటువంటి హ్యాండ్ని ఇది కొన్ని రకాలైనటువంటి స్పానర్స్ లేదా పనిముట్లను పట్టుకొని అక్కడ అవసరమైనటువంటి మరమ్మతులు చేసేటటువంటి ఒక రోబోగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అవసరమైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదండి దీంట్లో ప్రతి సందర్భంలో మరమ్మతులు ఏర్పడేటప్పుడు అక్కడ వ్యోమగాముల్ని పంపించాలి అంటే ఖర్చు అనేది అధికంగా ఏర్పడడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక రోబోని కనుక అక్కడే ఉంచినట్లయితే దానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అందించడం ద్వారా గైడ్ చేయడం ద్వారా సంబంధిత మరమ్మత్తులను చేపట్టేటందుకు వీలుంటుంది కాబట్టి ఈ క్రమంలో ఆవిర్భవించినదే రోబోనాట్ అనేటటువంటి ఇది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి చేయిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఒక చలించేటటువంటి వేదిక మీద ప్లాట్ఫామ్ మీద దీన్ని అమర్చినట్లయితే అది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కదులుతూ వెళ్ళి సంబంధిత రిపేర్లు చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా మానవుని యొక్క చేతులను పోలి ఉండేటటువంటి షాడో హ్యాండ్ మానస్ వంటి ఈ రోబోలు ప్రస్తుతం అందుబాటులో ఉండడం అనేది జరిగింది ఇక్కడ అవసరాల ఆధారంగా మాత్రమే రోబోలు యొక్క ఆకారాలు ఉంటాయండి అన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారంలోనే రూపొందించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ కేవలం చేతిని మాత్రమే కలిగి ఉండేటటువంటి ఒక రోబోగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే మానవుడు ఒక చేతితో ఏ విధమైనటువంటి పనులైతే చేయగలుగుతాడో అక్కడ కేవలం ఆ చేతిని ప్రొడక్ట్ చేయడం ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేయడం ద్వారా ఆ చేతిని ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక మీద స్థిరంగా అమర్చడం ద్వారా సంబంధిత పనులన్నింటినీ మనం చేపట్టేటందుకు వీలు ఉంటుంది దానికోసం ప్రత్యేకంగా మనిషిని పోలి ఉన్నటువంటి రోబోను తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ అలా చేసినట్లయితే ఎక్కువ ఖర్చుకు మనము లోనవ్వాల్సి ఉంటుంది అటువంటి అవసరాలు లేకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకారాలతోటే ఆకారాలతోటే రోబోలను తయారు చేసేటటువంటి సాంకేతికత అభివృద్ధి పరచడం జరిగింది అదేవిధంగా చూస్తే స్వయం చలన శక్తి దీన్నే మనము లోకో మోషన్కి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం అంటే రోబోలు కొన్ని విధులను నిర్వర్తించేటటువంటి క్రమంలో ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణించాల్సి వస్తుంది ఒక దగ్గర ఉన్నటువంటి వస్తువులను మరొక దగ్గరికి సప్లై చేయాల్సినటువంటి క్రమంలో అది ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం కొరియర్ రోబోస్ కావచ్చు అదేవిధంగా కంపానియన్ రోబోస్ కావచ్చు తర్వాత రీహాబిలిటేషన్ పునరావాసాన్ని అందించేటటువంటి రోబోస్ కావచ్చు వీటన్నిటినీ కూడా ఒకే చోట స్థిరంగా ఉంచలేము వాటి యొక్క స్థానాన్ని పదే పదే మార్చాల్సి వస్తుంది మరి అలాంటి క్రమంలో అవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడానికి ఎటువంటి విడిభాగాలు అవసరం అవుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోబోలు తమంతా తామే చలించడానికి వీలుగా వాటికి చక్రాలు అదేవిధంగా ట్రాక్లను అమర్చి అంటే బెల్ట్ కన్వేయర్ బెల్ట్ లాంటి ట్రాక్లను అమర్చి వినియోగించడం అనేది జరుగుతుంది ఉదాహరణకు సెగ్వే అనేటటువంటిది ఇది తనంతట తానే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తే ఫిల్మ్ ఇండస్ట్రీలో సైతము అక్కడ యాక్టర్స్ క్యారమాన్ నుంచి షూటింగ్ లొకేషన్కి వెళ్ళేటటువంటి క్రమంలో ఎక్కువగా వీటిని వినియోగిస్తున్నట్లుగా గమనించవచ్చు అదేవిధంగా నాసా రూపొందించినటువంటి రోబోనాట్ అనేటటువంటి ఈ రోబోటిక్ ఆస్ట్రోనాట్ హ్యాండ్ అనేటటువంటిది కూడా సెగ్వే మీద అమర్చినట్లయితే అది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సురక్షితంగా వెళుతూ సంబంధిత మరమ్మతులను చేపట్టేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇది రోబోటిక్ రంగంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చూస్తాం సెగ్వేకి సంబంధించి అదేవిధంగా బాల్బోట్ బాల్ ఐపి వంటివి ఒకటే చక్రం ఆధారంగా చలించేటటువంటి రోబోలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అంటే చక్రాల ద్వారా ప్రయాణించేటటువంటి రోబోలుగా సెగ్వే మరియు బాల్బోట్ బాల్ ఐపీవి వంటివి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా చూస్తే ఆర్బ్ బోట్ లేదా బాల్బోట్ ఇది గోళాకారపు బంతిపై కదిలేటటువంటి రోబోలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆ గోళాకారపు బంతి దొర్లుతూ ఉన్నటువంటి క్రమంలో ఇది స్థిరంగా ఉంటూ తన యొక్క స్థానాన్ని మార్చుకునేటటువంటి క్రమం ఉంటుంది ఇందుకోసం వీటిలో గైరోస్కోప్ అనేటటువంటి పరికరాలను సైతం అమర్చి వినియోగిస్తూ ఉన్నారు అంటే వాటి యొక్క స్థితి మారకుండా ఉండడం కోసం చలించేటటువంటి క్రమంలో వాటి యొక్క స్థితి ఫిక్స్డ్గా ఉండేటటువంటి క్రమంలో గైరోస్కోప్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అదేవిధంగా చూస్తే అర్బన్ అర్బీ ఇవి నాసా రూపొందించినటువంటి రోబోలు అండి అదేవిధంగా టాలన్ అనేటటువంటిది కూడా మనకు చక్రాలకు బదులుగా అమర్చిన ట్రాక్ల సహాయంతో ఒక చోటి నుంచి మరొక చోటికి ప్రయాణించేటటువంటి రోబోగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఈ క్రమంలో చూస్తే రోబోల యొక్క అవసరాలు విస్తృతమవుతున్న కొద్దీ రకరకాలైనటువంటి ఆకారాలలో మనం వాటిని తయారు చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ చెరువులలో కావచ్చు కొలనులలో కావచ్చు జీవ వైవిధ్యాన్ని కనుగొనేటటువంటి క్రమంలో అదేవిధంగా జీవులకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో వాటి యొక్క ఏమంటారు వాటిని అవి ప్రవర్తించేటటువంటి అంశాలను అంచనా వేయాల్సి వస్తుంది అధ్యయనం చేయాల్సి వస్తుంది మరి ఈ క్రమంలో కొన్ని రకాలైనటువంటి జీవ ప్రేరిత రోబోలు అనేవి మనకు రావడం జరిగింది సో అలా చూస్తే ఆక్వా పెంగ్విన్ అనేటటువంటిది ఫ్లిప్పర్స్తో చలించగల పెంగ్విన్ ఆకారంలోని ఒక రోబోగా మనకి ఇక్కడ కనిపిస్తుంది పెంగ్విన్ అనేది పూర్తిగా పెంగ్విన్ మాదిరిగా ప్రవర్తించగలిగేటటువంటి రోబోగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అది చలించగలదు మరియు ఫ్లిప్పర్స్ సహాయంతో ఈదేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా ఐస్ ప్లాష్ వన్ మరియు ఐస్ ప్లాష్ టూ అనేటటువంటివి మరియు రోబోటిక్ ట్యూన్ అనేటటువంటిది చేపల వల ఈదగలిగేటటువంటి రోబోలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి వీటిని అవసరమైతే శత్రు దేశాలకు సంబంధించినటువంటి జలాంతర్గాములను కావచ్చు లేదా ఈ జలాంతర్గాముల గుండా ప్రయోగించినటువంటి క్షిపణులను గుర్తించేటటువంటి క్రమంలో సైతం వీటిని వినియోగించుకోగలిగితే మిలిటరీ అవసరాలలో సైతం వీటి యొక్క ఉపయోగం అనేది గణనీయంగా మారబోతుంది అదేవిధంగా చూస్తే వైమోస్ అనేటటువంటిది స్వతంత్రంగా తనంతట తానే పడవ మాదిరిగా ప్రయాణించేటటువంటి ఒక సెయిల్ బోటుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ వైమోస్ అనేటటువంటిది మరి ఈ క్రమంలో చూస్తే మనము పరిణామ క్రమంలో చేతులను కేవలము రెండు దవడలు మాత్రమే ఉన్నటువంటి రోబోల నుంచి మొదలుకొని మానవ రోబోలను అదేవిధంగా జీవులను పోలి ఉండేటటువంటి రోబోలను సైతం రూపొందించుకున్నటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి విడిభాగాలని ఎంతో కీలకంగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది అలా ఒక్కొక్క విడిభాగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నటువంటి పరిస్థితులలో వాటిని విభిన్నమైనటువంటి అవసరాలకు అనుగుణంగా రోబోలను తయారు చేయడం అనేది మనకు సాధ్యం కావడం జరిగింది ఇక్కడ ఎలాస్టిక్ పాలిమర్స్ కావచ్చు అదేవిధంగా పవర్ మజిల్స్ అదేవిధంగా న్యూమాటిక్ అనేటటువంటివి మనం ఇక్కడ చూసాము ఇవన్నీ కూడా వాటి గుండా శక్తి కావచ్చు విద్యుత్ కావచ్చు ప్రవహించేటటువంటి క్రమంలో సంకోచ వ్యాకోచాలకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవి మానవులను పోలి ఉన్నటువంటి హ్యూమనాయిడ్ రోబోస్ రూపొందించడంలో కావచ్చు అదేవిధంగా కొన్ని సున్నితమైనటువంటి కదలికలను అవి రోబోలు ప్రదర్శించేటటువంటి క్రమంలో వాటిని వినియోగించుకునేటందుకు వీలుంటుంది మరి ఇలాంటి సందర్భాలలో రోబోలు అనేటటువంటివి వాటి యొక్క పనితీరుని మరింత సున్నితంగా మరింత ఖచ్చితంగా చేసేటటువంటి అవకాశం అనేది అక్కడ కలిగింది ముఖ్యంగా చూస్తే వ్యాక్యూమ్ గ్రిప్పర్స్ అనేటటువంటివి మామూలు మెకానికల్ గ్రిప్పర్స్తో కంపేర్ చేస్తే వస్తువులను మరింత పర్ఫెక్ట్గా పట్టుకోవడానికి అనువుగా ఉన్నట్లుగా మనకు అక్కడ గమనించవచ్చు మరి ఇలాంటి పరిస్థితులలో రోబోలు యొక్క పనితీరు అనేది మరింత ఖచ్చితంగా పూర్తి నైపుణ్యంతో కూడినట్లుగా భావించాల్సి వస్తుంది ఇలాంటి సందర్భాలలో ఇక్కడ మనము రోబోట్ల యొక్క విడిభాగాలు అనేవి వాటి యొక్క కదలికను నియంత్రించడానికి కావచ్చు శక్తిని అందించడానికి కావచ్చు అదేవిధంగా అవి ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించడానికి కావచ్చు వాటికి సెన్సింగ్ పరిజ్ఞానాన్ని అందించేటటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి విడిభాగాలన్నీ ఆవిష్కరించడం జరిగింది వీటి సహాయంతోనే రోబోలు తమ యొక్క పనితీరుని అద్భుతంగా మనకు అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు